పది రోజులు ఆగినా తీరని టీకా తిప్పలు. వ్యాక్సిన్ కోసం సెంటర్లలో పడిగాపులు. ఎల్లుండి నిజామాబాద్ కు సీఎం కేసీఆర్, జీజీహెచ్ లో కరోనా పేషెంట్లకు పరామర్శ. నిమ్స్ లో మహమూద్ అలీ తలసాని టూర్, కోవిడ్ వార్డుల పరిశీలన, ట్రీట్మెంట్ పై ఆరా. పొలిటికల్ కెరీర్ పై ఈటల చర్చలు, ఢిల్లీ బీజేపీ ముఖ్య నేతతో మంతనాలు. పదమూడవ రోజు కొనసాగుతున్న లాక్డౌన్, సిటీలో ముగ్గురు సీపీల నిరంతర నిఘా. రాష్ట్రంలో తీరని అన్నదాతల కష్టాలు, ధాన్యం కొనాలని బీజేపీ నేతల నిరసన. విశాఖ సీలేరులో రెండు పడవల గల్లంతు, చిన్నారి మృతి, గల్లంతైన వారి కోసం రెస్క్యూ. దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత, ఏప్రిల్ 14 తర్వాత 2 లక్షల్లోపు కేసులు. భారత్కు అండగా ప్రపంచ దేశాలు, రష్యా నుంచి రెమ్డెసివిర్ మెడిసిన్. అతి తీవ్ర తుఫానుగా మారిన యాస్ సైక్లోన్, ఒడిషా, బెంగాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు.